మంత్రాలయం నియోజక కేంద్రంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి ఘనంగా జరిగింది. ముందుగా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి సర్కిల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు ఎమ్మెల్యేను ఎద్దుల బండిపై ఊరేగించారు. అక్కడి నుండి జెడ్పీహెచ్ఎస్ మైదానంకు చేరి విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆ మహానేత చేసిన పనులు, ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటాయని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం వైఎస్ జగన్ నడుచుకుంటారని మాట్లాడారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో మొదటిగా పెన్షన్ పెంచారు. తరువాత పెంచిన పెన్షన్లను వృద్ధులకు 2,250 రూపాయలు పంపిణీ చేశారు. అలాగే సైకిల్ పంపిణీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం వైఎస్ఆర్ మండల కన్వీనర్ భీమిరెడ్డి, మాధవరం బీసీ నాయకుడు రామిరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మయ్య, మంత్రాలయం మాజీ సర్పంచ్ భీమయ్య అశోక్ రెడ్డి, మండల నాయకులు, మండల అధికారులు, పోలీస్ అధికారులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను కూడా ఎండిపోయి జగన్ మోహన్ రెడ్డి గారి గారికి మాకు మమ్మల్ని రైతులు కాపాడని చెప్పి కూడా ఆయన కూడా నేను వినతి పత్రం ఇస్తానని చెప్పి సభకుండా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ కుటుంబం అక్టోబర్ 15 జగన్మోహన్ రెడ్డి ఒకే భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా నెలన్నరైంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అయినా కూడా మన మాజీ ముఖ్యమంత్రి వెంకయ్య చంద్రబాబు నాయుడు గారు ఉండిన డబ్బంతా ఖజానంతా ఖాళీ చేసిపోయి ఈరోజు ఏ ఒక్క రూపాయి కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి దాన్ని మళ్ళా అన్ని తీసుకురావాలి, ముందుకు తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందిగానే ముందు తీసుకొస్తున్నాడు. అయితే కూడా రైతుల గురించి ఆలోచన చేసి రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తూ పెట్టుబడులకి ఇవ్వాలని ఆలోచన చేసి అలాగే